నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మనం మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మేము ముందుకు రావడం జరిగింది. ఏంటంటే ప్రజాస్వామ్యం రూపుదిద్దుకుంటున్న భావన. ఇది 9వ తరగతిలోని 20వ పాఠం. దీనికి సంబంధించే 6వ తరగతిలోని 12వ పాఠం కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వం అనే హెడ్డింగ్తో పేర్కోవడం జరిగింది. అదేవిధంగా అకాడమిక్ టెక్స్ట్ బుక్స్లో కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వాల గురించి పేర్కొన్నారు. కాబట్టి ఈ 3 టెక్స్ట్ బుక్స్ నుంచి కూడా ప్రతి లైన్, ఏ లైన్ కూడా మిస్ కాకుండా టెక్స్ట్ బుక్లో నుండే ప్రతి లైన్ కూడా తీసుకుని ఈ యొక్క వీడియోలు రూపొందించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. పాయింట్ కూడా మిస్ కాకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. ఈ తర్వాత ప్రజాభిప్రాయ నివేదన దీని గురించి. ప్రజలు తన అభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చే విధానాన్నే ప్రజాభిప్రాయ నివేదన అంటారు. ప్రజలు తమ యొక్క అభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చే విధానం ప్రజాభిప్రాయ నివేదన. ఇది 2 రకాలు. బిల్లు రూపంలో ప్రజాభిప్రాయ నివేదన, రెండోది బిల్లు రూపంలో లేని ప్రజాభిప్రాయ నివేదన. ఇప్పుడు బిల్లు రూపంలో నివేదన గురించి. ఈ బిల్లు రూపంలో నివేదన 50,000 మంది ప్రజలు స్వయంగా బిల్లును ప్రభుత్వానికి నివేదిస్తారు. బిల్లు రూపంలో ఉన్న ప్రజాభిప్రాయ నివేదన అనేది 50,000 మంది ప్రజలు స్వయంగా బిల్లు ప్రభుత్వానికి నివేదిస్తూ ఉంటారు. బిల్లుకు మెజారిటీ ప్రజలు ఆమోదం లభిస్తే అది చట్టంగా తయారవుతుంది. తర్వాత బిల్లు రూపంలో లేని ప్రజాభిప్రాయ నివేదన. దీనికి సంబంధించి 50,000 మంది ప్రజలు సంతకాల ద్వారా ఒక అంశం మీద శాసనాలు చేయమని శాసనసభను కోరతారు. ఇది బిల్లు రూపంలో లేని ప్రజాభిప్రాయ నివేదన. 50,000 మంది ప్రజలు సంతకాలు చేసి ఒక అంశాన్ని శాసనసభకు శాసనం చేయమని కోరతారు. తర్వాత స్విట్జర్లాండ్. ఈ స్విట్జర్లాండ్లో రాజ్యాంగ సవరణ విషయంలో మాత్రమే ఈ యొక్క ప్రజాభిప్రాయ నివేదన అనేది అమల్లో ఉంది. స్విట్జర్లాండ్లో ఏ అంశంలో ప్రజాభిప్రాయ నివేదన అమల్లో ఉందంటే రాజ్యాంగ సవరణ విషయంలో. స్విట్జర్లాండ్లో రాజ్యాంగ సవరణ విషయంలో మాత్రమే ప్రజాభిప్రాయ నివేదన అమల్లో ఉంది. రాజ్యాంగ సవరణ విషయంలో ప్రజాభిప్రాయ నివేదన అమల్లో ఉన్న దేశం ఏదంటే స్విట్జర్లాండ్. ఇక్కడ 9 కాంటన్లలో మాత్రం రాజ్యాంగ చట్టంతో పాటు సాధారణ విషయాలు కూడా అమల్లో ఉన్నాయి ఈ స్విట్జర్లాండ్లోనే. అంటే ఈ తొమ్మిది కాంటన్లు మినహాయిస్తే మిగిలిన ప్రాంతాల్లో రాజ్యాంగ సవరణ విషయంలోనే ప్రజాభిప్రాయ నివేదన ఉంది. కానీ 9 కాంటన్లలో మాత్రం రాజ్యాంగ చట్టంతో పాటు సాధారణ విషయాలు కూడా అమల్లోకి ఈ ప్రజాభిప్రాయ నివేదన అనేది తీసుకొస్తుంది. తర్వాత అమెరికా. ఈ అమెరికా చూసినట్లయితే 19 రాష్ట్రాలలో సాధారణ చట్ట విషయంలోనూ, 14 రాష్ట్రాలలో రాజ్యాంగ చట్టాల విషయంలోనూ అమల్లో ఉంది. ప్రజాభిప్రాయ నివేదన అనేది 19 రాష్ట్రాలలో సాధారణ చట్ట విషయాల్లో, 14 రాష్ట్రాలలో రాజ్యాంగ చట్టాల విషయంలో అమల్లో ఉంది. ఈ ప్రజాభిప్రాయ నివేదన యొక్క లోపాలు ఏంటి అని ఆలోచిస్తే ప్రొఫెసర్ ఈఎఫ్ స్ట్రాంగ్ ఈయనేం పేర్కొన్నాడంటే, చెడు నాయకత్వం, అవినీతి పౌరుల అభిప్రాయ నివేదన ప్రక్రియను తప్పుదోవ పట్టించవచ్చు అని భావించాడు. ఈ ప్రజాభిప్రాయ నివేదనకు సంబంధించి ఈఎఫ్ స్ట్రాంగ్ ఈయన ప్రొఫెసర్. ఈయన ఏం పేర్కొన్నాడంటే, చెడు నాయకత్వము, అవినీతి పౌరుల అభిప్రాయ నివేదన ప్రక్రియను తప్పుదోవ పట్టించవచ్చు అని భావించాడు. చెడు నాయకత్వం, అవినీతి పౌరుల అభిప్రాయ నివేదన ప్రక్రియను తప్పుదోవ పట్టించవచ్చు అని పేర్కోవడం జరిగింది. తర్వాత పునరాయణం అంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతులలో చాలా ముఖ్యమైనది ఏది అంటే పునరాయణం. ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతులు ముఖ్యంగా 4. 4లో ప్రజాభిప్రాయ సేకరణ, ప్రజాభిప్రాయ నివేదన, పునరాయణం, ప్రజా నిర్ణయం. ఈ 4 పద్ధతుల్లో కూడా అత్యంత ముఖ్యమైన పద్ధతి ఏది అంటే పునరాయణం. అంటే వెనుకకు పిలవడం అని అర్థం. పునరాయణం అంటే అర్థం ఏంటి అంటే వెనుకకు పిలవడం. అంటే ఎవరైతే అసమర్థులు నాయకులుగా ఉన్నారో వారిని ఆ పదం నుంచి తప్పించి వేరొకరిని ఎన్నుకోవడం జరుగుతుంది. దీనినే పునరాయణం అంటారు.
ఇక్కడ ఇటువంటి విధానం అమల్లో ఉన్న ప్రాంతాలు ఏవి అంటే స్విట్జర్లాండ్, అమెరికాలో కొన్ని ప్రాంతాలు, కొలరాడో. ఈ కొలరాడో సంబంధించి న్యాయమూర్తులను కూడా ఈ పునరాయనం ద్వారా నియమించుకుంటూ ఉంటారు. కొలరాడో ప్రాంతంలో న్యాయమూర్తులకి కూడా ఈ పునరాయనం అనేది వర్తిస్తూ ఉంటుంది. తర్వాత ప్రజా నిర్ణయం. ఈ ప్రజా నిర్ణయం ప్రజా సమస్యలపై ఓటు ద్వారా ప్రజా నిర్ణయాన్ని సేకరిస్తూ ఉంటారు. ఈ పద్ధతుల్లో నాలుగో పద్ధతి ఏంటి అంటే ప్రజా నిర్ణయం. ప్రజా సమస్యలపై ఓటు ద్వారా ప్రజా నిర్ణయాన్ని సేకరిస్తూ ఉంటారు. ప్రొఫెసర్ సిఎఫ్ స్ట్రాంగ్ ఏం పేర్కొన్నాడు అంటే ప్రజా నిర్ణయం గురించి, ఇది అక్షరాల ప్రజల తీర్పు అని భావించాడు. ప్రజా నిర్ణయాన్ని అక్షరాల ప్రజల తీర్పు అని భావించింది ఎవరు అంటే ప్రొఫెసర్ సిఎఫ్ స్ట్రాంగ్. సేకరణ పద్ధతి ప్రయోగించింది. ఈ ప్రజా నిర్ణయ సేకరణ పద్ధతి ప్రయోగించింది నెపోలియన్ బోనపార్టీ, లూయి నెపోలియన్. వీరి విషయంలో ప్రజా సేకరణ నిర్ణయ పద్ధతిని ప్రయోగించారు, ముఖ్యంగా లూయి నెపోలియన్. ఇప్పుడు నెపోలియన్ బోనపార్టీ గురించి చూద్దాం. ఈ నెపోలియన్ బోనపార్టీ 1799 సైనిక చర్య ద్వారా డైరెక్టరీ తొలగించి కాన్సులేట్ రాజ్యాంగం అమలు పరిచాడు. నెపోలియన్ బోనపార్టీ 1799 సైనిక చర్య ద్వారా డైరెక్టరీ తొలగించి కాన్సులేట్ రాజ్యాంగాన్ని అమలు పరిచాడు. 1802 కాన్సల్గా పదవీ బాధ్యత స్వీకరించాడు. నెపోలియన్ 1802 కాన్సల్గా పదవీ బాధ్యతలు స్వీకరించాడు. 1804 తనను తాను ఫ్రెంచ్ చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు నెపోలియన్. 1804 నెపోలియన్ తనను తాను ఫ్రెంచ్ చక్రవర్తిగా ప్రకటించుకోవడం జరిగింది. అదేవిధంగా లూయి నెపోలియన్, ఈయన ముఖ్యంగా ప్రజా నిర్ణయాన్ని సేకరణ పద్ధతి ద్వారా ప్రయోగించాడు. అంటే ఈయన విషయంలో సేకరణ పద్ధతిని ప్రయోగించడం జరిగింది. ఉదాహరణ 1848 ఫ్రెంచ్ రిపబ్లిక్కు అధ్యక్షుడైనప్పుడు ఈ విధానాన్ని అమలు చేశారు. 1851 రిపబ్లిక్ను సైనిక చర్య ద్వారా తొలగించినప్పుడు కూడా ఇదే విధానాన్ని అమలు చేయడం జరిగింది. 1852 రెండవ ఫ్రెంచ్ సామ్రాజ్యాన్ని ఏర్పరిచినప్పుడు ఈ పద్ధతిని ఉపయోగించడం జరిగింది.